యుద్ధంలో ఎవరైనా నన్ను ఎదుర్కొనగలిగిన వాళ్ళుంటే రండి, మిమ్మల్ని ఓడించి తీసుకెడతాను. తీసుకెళ్లి తీసుకెళ్లేది నా యనుజునకు వివాహము చేయగా నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను. మొత్తం రాజులందరూ ఇదేమిటిది, తన తమ్ముడి కోసం పట్టుకెళ్ళిపోతుంటే మనం ఇంత చేతకాని వాళ్ళగా నించోడమా, రండి అన్నారు. ఇప్పుడు ఒకే ఒక కారణానికి రాజులందరూ ఒక ఎత్తు అయ్యారు, భీష్ముడొక్కడు ఒక ఎత్తు అయ్యాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, విచిత్ర వీర్యుణ్ణి కూడా తీసుకునే వెళ్ళచ్చు సభకి. భీష్ముడి ఆలోచన ఏమిటో తెలుసా అండి, ఆయన ఎంత ధర్మపరాయణుడంటే, యుద్ధంలో ఒకవేళ భీష్ముడు నిహతుడైపోయాడు అనుకోండి, ఒకవేళ భీష్ముడు పడిపోయాడు, ఆ పిల్లని అక్కడున్న వాళ్ళు ఎవరో చేసుకుంటారు, అది సంభవం కాదు, ఒక్కనాటికి జరగదు. ఎందుకు జరగదు అంటే తాను మరణించాలనుకుంటేనే మరణిస్తాడు భీష్ముడు. తండ్రి గారు వరణించాడుగా, విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్లాడు అనుకోండి, ఆ జరగరానిది ఏదో విచిత్ర వీరుడికి జరిగితే అప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఏమిటి ప్రయోజనం? సింహాసనం తన చేత్తో తానే ఖాళీ చేశాడు. అందుకని విచిత్ర వీర్యుణ్ణి అంతఃపురంలో ఉంచి తాను వెళ్ళాడు స్వయంవరానికి. అంటే ఆయన ఎంత ఏ మాట అన్నాడో, ఆ మాటకి ఎంత ప్రేమాస్పదుడై కట్టుబడ్డాడో చూడండి. ఒక అన్నగారు తండ్రి లేనటువంటి స్థితిలో తండ్రిగా నిలబడాలంటుంది ధర్మశాస్త్రం. నిజంగా తండ్రిలాగే నిలబడ్డాడు భీష్ముడు. ఆయనకి ఒకటి పెళ్ళయిందా, కానీ ఎంత పరిణతో చూడండి, ఎంత విశాల హృదయమో చూడండి మహానుభావుడిది. ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు, మిగిలిన రాజులందరూ ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వారలనందర రౌద్రాకారుండై కసి మసంగి గాంగేయుడు దుర్వార పటు బాణ నిహతిని వీరాహవరంగమునకు విముఖల చేశన్. భీష్ముడొక్కడే, మిగిలినటువంటి రాజులందర్నీ కూడా, ఇన్ని వేల మంది రాజుల్ని భీష్ముడొక్కడే ఓడించి తెగతార్చి ఆయన ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే సాల్వుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ రాజులందరూ ఓడిపోయిన తరువాత సాల్వుడు వచ్చాడు. ఈ వసుదాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనై పోవక నిల్వు, నా గెజిరి పోర మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గతో మార్గణోగ్ర గహనంబునన్న దిగ్భ్రమనందకి మియింపోవగవోలు నీకనుచూ పురుకులోత్తమ తాకెవీకతోన్. ఆ సాల్వుడు వచ్చి అన్నాడు, వీళ్లందరితో యుద్ధం చేయడం కాదు, ఈ వసుదాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనై పోవక నిల్వు, వీళ్ళని గెలిచి వెళ్ళడం కాదు, యుద్ధం చేస్తే నాతో చెయ్యి, నిన్ను మట్టు పెడతాను. ఏమనుకున్నావో, నేను వేసేటటువంటి బాణ పరంపరకి దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాడు. దిగ్భ్రాంతి అనే అదొక చిత్రమైన మాట, వేదాంతంలో కూడా ఎక్కువగా వాడతారు. దిగ్భ్రాంతి అంటే ఏ దిక్కు ఏదో తెలియకుండా పోవడం, ఆ స్థితిని పొందుతావు అని యుద్ధానికి వచ్చాడు. సాల్వుణ్ణి తక్కువ చేసంచినా వీయడానికి ఏం లేదు, సామాన్యుడేం కాడు సాల్వుడు. ధృతిమయీ శత సంఖ్యయు దశ శత సంఖ్యయు శత సహస్ర సంఖ్యయును శతాయుత సంఖ్యయుగా దేవవ్రతు మీదను సాల్వుడేశ వాడిషరంబుల్. ఆయన 1000, 100,000, 100,000 ఇన్ని బాణములను ఏకకాలంలో తన ధనస్సుకి సంధించి భీష్ముడి మీదకి విడిచిపెట్టాడు. ఇన్ని బాణములు తన మీద పడకముందు గాలిలోనే తుత్తునియలు చేసి ఒక్క బాణంతో ఆ సాల్వుని యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని పడగొట్టాడు భీష్మాచార్యుల వారు. నన్నయ్య గారు ఇక్కడ ఒక చిత్రమైనటువంటి మాట పట్టేశారు. ఈ మాట మిగిలిన రాజులకి ఇవ్వలేదు, సాల్వుడికి మాత్రమే వేశారు. ఈ మాటని ఆధారం చేసుకునే భావి కథ నడిచింది. ధృతిమై ఆ రథమును రజ్యంబులు సారథియును వృధయైన భగ్నరథుడై భాగీరథి కొడుకు చేత విమనోరథుడై సాల్వుండు నిజపురంబున కరికెన్. రథం విరిగిపోయింది, గుర్రములు చనిపోయాయి, సారథి చనిపోయాడు భీష్ముడు వేసిన ఒక్క బాణానికి. ఇవి పైన కనపడుతున్నాయి, భీష్ముడు వేసిన ఒక బాణానికి ఇవన్నీ పడిపోయాయి, అంటే సాల్వుడు ఓడిపోయాడు. పైకి కనపడని రథం ఒకటి విరిగిపోయిందన్నారు నాన్నయ్య గారు. ఏ రథం విరిగిపోయింది? మనోరథం విరిగిపోయింది అన్నారు. ఏమి, మిగిలిన రాజులందరూ కూడా ఓడిపోయారుగా, వాళ్ళ మనోరథం విరిగిపోలేదుగా, మరి ఈయన మనోరథం విరిగిపోవడం ఏమిటి అంటే, ఈ ముగ్గురిలో ఎవరో ఒక ఆవిడ ఈయనకి భార్యనవుతానని అంగీకరించింది ఇక పూర్వమే. ఈయన కూడా ఆమెని భార్యగా స్వీకరించడానికి అంగీకరించి ఉన్నాడు.
కాబట్టి ఈయన మనోరథం విరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ సాల్వుడితో భీష్ముడు చేసిన యుద్ధం ఎదర భారత కథని చాలా పెద్ద మలుపే తిప్పబోతోంది. అది సామాన్యమైన మలుపు కాదు. ఇక్కడ విరిగింది సాల్వుడి మనోరథమైన, నిజానికి ఇదే భీష్ముని యొక్క మరణానికి కూడా కారణమైంది ఈ యుద్ధమే. ఇది మహానుభావుడు చేసింది తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ ఇక్కడ సాల్వుడితో చేసిన యుద్ధం ఏదుందో ఈ యుద్ధమే చిట్ట చివర భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణమైంది. అది ఇంకా చాలా దూరం, భీష్మాచార్యుల వారు మహానుభావులు ఎన్ని పర్వాల్లోనో కనిపిస్తారు మనకి. కాబట్టి ఈ సాల్వుడు ఓడిపోయాడు. ఓడిపోయి భీష్ముడిని ఎదిరించలేక వెళ్లిపోయాడు. భీష్ముడు ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని తన యొక్క అంతఃపురానికి వెళ్లిపోయి తల్లికి అప్పచెప్పాడు, అమ్మా ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చాను, ఈ ముగ్గురిని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేద్దాం. తల్లి సత్యవతీదేవి యొక్క శీల వైభవం అది మహాభారతంలో. ఆమె పరమ సంతోషంగా ముగ్గురికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇంతసేపు బానే ఉంది అంబ ఆ ముగ్గురిలో. సత్యవతీదేవిని చూడగానే బోరుని ఏడ్చి, అంటే తన కష్టాన్ని చెప్పుకోవచ్చు అన్నటువంటి ఒక ఆడది దొరికింది చూడగానే సత్యవతి ఎందు. అంటే అసలు ఆవిడ ముఖము ఇతరుల కష్టం చెప్పుకోవచ్చు అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. అంత ప్రసన్న హృదయ, అంత మంచిది సత్యవతీదేవి. అందుకే ఆవిడ్ని చూడగానే అంబంది, పరగణన్ను సాల్వపతి వరియించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషులకు నయంబున ఎయ్యది ధర్మ విరిగిదా నీ తలపు నిపుడు. ఇత పూర్వం నన్ను సాల్వుడు వివాహం చేసుకుంటాను అని అడిగాడు. నేను కూడా సాల్వుడిని ఇష్టపడ్డాను. సాల్వుడికి మా నాన్నగారు మాట ఇచ్చి ఉన్నారు, నీకు నా పెద్ద కూతురైన అంబరిచ్చి వివాహం చేస్తాను అని. కాబట్టి అది జరుగుతుంది అని మా నాన్నగారు స్వయంవరం ప్రకటించారు. నేను ఇక సాల్వుడి మెడలో దండ వేయడం, సాల్వుడు నన్ను వివాహం చేసుకోవడం ఖచ్చితంగా. ఇంకా కొద్ది నిమిషములు మిగిలి ఉందనగా అందరూ అవాక్కయ్యేటట్టుగా తన కొరకు కాదు తన తమ్ముడి కొరకని ముగ్గురిని రథం ఎక్కించి భీష్ముడు తీసుకొచ్చాడు. అమ్మా నేను సాల్వుడిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, సాల్వుడు నన్ను చేసుకుందాం అనుకున్నాడు, మా నాన్నగారు ఒప్పుకున్నారు, ఎత్తుకొచ్చాడు భీష్ముడు. ఇప్పుడు నువ్వు నాకు అత్తగారివి కాబోతున్నావు, నీ కొడుక్కి నేను భార్య అనవాలి, ధర్మం ఏదనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి అంటాడు. నువ్వు ఇది చెయ్యి అనలేదు, నన్ను సాల్వుడికి ఇచ్చి వివాహం చేయించు అనలేదు, నన్ను నీ కొడుక్కి ఎలా చేసుకుంటావు అనలేదు, నన్ను ఇక్కడికి పంపు అనలేదు. నేను ఇలా సాల్వుడికి మనసిచ్చాను, సాల్వుడు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నాడు, తండ్రి గారు అంగీకరించారు, ఇది పరిస్థితి. చెప్పగానే ఎంత గొప్ప హృదయంతో అర్థం చేసుకుందో చూడండి సత్యవతీదేవి, ఒక్క మాట అనలేదు. భీష్ముడు విని నొచ్చుకున్నాడు, అరేరే నాకు ఈ విషయం ముందు తెలియదు, తెలిసి ఉంటే నేను నిన్ను తీసుకుని వచ్చేదానను కానీ కాను, వచ్చేవాణ్ణి కానీ కాదు, నిన్ను సాల్వునకే ఇచ్చి వివాహం చేసి ఉండేవాణ్ణి, పొరపాటు జరిగింది, అయినా ఇబ్బంది లేదు, నువ్వు కొంచెం ముందు చెప్పడం మంచిదేంది. ఇప్పుడు నా తమ్ముడు విచిత్ర వీర్యుడికి నిన్ను ఇచ్చి వివాహం చెయ్యను, ఎందుకంటే నీ మనసు లేదు, నీ మనసు సాల్వుని ఎందుంది, కాబట్టి కొంతమంది బ్రాహ్మణుల్ని సహాయంగా ఇచ్చి రథంలో నిన్ను సాల్వుడి దగ్గరికి పంపించేస్తాను, నువ్వు సాల్వుణ్ణి స్వీకరించవచ్చు అని వెంటనే బ్రాహ్మణుల్ని పిలిచి రథం ఎక్కించి అంబని సగౌరవంగా సత్యవతీదేవి భీష్మాచార్యుడు ఇద్దరూ కలిపి పంపించేశారు. నీకు ఇందులో ఒక విషయం అర్థమవుతుందని, సత్యవతీదేవి తన కుమారుడైన విచిత్ర వీర్యుణ్ణి సంప్రదించడం కన్నా భీష్ముణ్ణే సంప్రదిస్తుంది నిర్ణయం చేసుకునే ముందు. ఏరా నీకోసం తీసుకొచ్చాడు అన్నయ్య, ఈవిడేమో ఇంకోళ్ళకి మనసిచ్చానంటోంది, పంపించేనా నువ్వు చేసేసుకుంటావా అని కూడా అడగచ్చు సత్యవతీదేవి. అంతఃపురంలో ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుందండి, త్రికాలవీరి వ్యాసుడు రాశాడు కాబట్టి. కానీ ఆవిడ విషయంలో విచిత్ర వీర్యుడికి స్వేచ్ఛ ఇవ్వలేదు, ధర్మ నిర్ణయంలో భీష్ముడు చెప్పిన మాటే. అందుకే ఆవిడ భీష్ముణ్ణి అడుగుతూ ఉంటుంది. అడిగి అంటే సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని చూడండి. ఆ సమయంలో ఆ అంతఃపురంలో వస్తున్నటువంటి వైక్లవ్యాల్ని తట్టుకోగలిగినటువంటి, తనంత తాను ధర్మనిష్ట కలిగినటువంటి ఒక గొప్ప వనిత ఆ ఇంటి కోడలుగా నిలబడాలి అక్కడ
శంతన మహారాజు గారి భార్యగా శంతనుడు లేకపోవచ్చు, రాబోయే సంక్లిష్ట పరిస్థితిని ధార్మిక దృష్టితో తట్టుకోగలిగిన స్త్రీ ఉండాలక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ అంబని రథమిక్కించారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, పంపించేశారు. అంబిక అంబాలిక ఇద్దరు స్త్రీలు మిగిలారు. ఈ ఇద్దరు రాసకన్యల్ని ఇచ్చి విచిత్ర వీర్యునకు వివాహం చేశారు. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా, తానేమీ కష్టపడవలసిన అవసరం లేకుండా చక్కగా ఇద్దరు భార్యలు అమరారు. ఆయన పేరే విచిత్ర వీర్యుడు. దేని వలన తన వంశము వృద్ధి పొందాలో, దేని వలన నలుగురు బిడ్డలు తనకి పుట్టాలో, అటువంటిది పుట్టడానికి ఉపయోగపడకపోగా తాను చావడానికి పనికొచ్చింది. అందుకని విచిత్ర వీర్యుడయ్యాడేమో. ఆయన అపారమైనటువంటి భోగ లాలస కలిగినటువంటి వాడు. అది అగ్నిహోత్రంలో పోసిన నెయ్యి. ఆ కామాతురతకి ఇంకా ఒక అవధి లేదు. ఆ కారణం చేత నిరంతరముగా క్రీడించాడు అంబికా అంబాలికలతో ఆయన. దాని చేత ఆయన దేహము శుష్కించిపోయింది. శుష్కించి పటుత్తము తప్పి క్షయవ్యాధికి గురైపోయాడు. గురి అయి అంబికా అంబాలిక అప్పటికి 3 సంవత్సరాలైందండి. సత్సంతానమును పొందడం మీద దృష్టి కన్నా కామాతురతను అనుభవించటమునందు మాత్రమే దృష్టి. వివాహము దేని కొరకు చెయ్యబడిందో విస్మరించి సంతానమును పొందడం వాయిదా వేసుకుని కామతృష్ణని అనుభవించడమే ప్రయోజనంగా బ్రతికినటువంటి బ్రతుకు ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో చూపిస్తున్నటువంటి ఘట్టం మహాభారతమునందు అంతర్భాగం. ఇంతకన్నా నేను విడమర్చి చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అత్యంత హేయమైన పరిస్థితికి ఇది నిదర్శనం. కాబట్టి ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు క్షయవ్యాధికి గురి అయి శరీరాన్ని విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఇద్దరు భార్యలున్నారు అంబిక అంబాలిక. కోరి కోరి తెచ్చాడు భీష్ముడు వంశాభివృద్ధి కొరకు. 3 సంవత్సరములు క్రీడించాడు, సంతానం మాత్రం లేదు ఇద్దరికి. సింహాసనం ఖాళీ అయింది, ఎవ్వరూ లేరు, ఉన్నది భీష్ముడు ఒక్కడే. భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఎవరి కొరకు ప్రతిజ్ఞ చేశాడో, ఏ సత్యవతీదేవి సంతానం కొరకు దాశరథుడు ప్రతిజ్ఞ చేయించాడో, ఆ సంతానం లేదు. ఇది మనుష్యులు స్వార్థంతో ఒకటాలోచిస్తే వాళ్ళు ఇలా జరుగుతుందని వేసుకున్నటువంటి ఆలోచన పరమేశ్వరుడి యొక్క ఆలోచనల ముందు నిలవడం. ఆశ్చర్యకరంగా ఉంటాయి. రామాయణంలో కైకమ్మ భరతుడికి రాజ్యం ఇమ్మని వరాలు కోరి చిత్త చివర భర్త పోయిన తర్వాత ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి మళ్లీ రాజ్యం తీసుకొని ఏడిచినట్టే ఉంటుంది. కానీ కైకమ్మ పరిస్థితి వేరు, సత్యవతీదేవి పరిస్థితి వేరు. సత్యవతీదేవి ఎన్నడూ అలా అసలు నా పిల్లలకి రాజ్యం కావాలని శంతన మహారాజును అడిగినట్టు కూడా లేదు. ఇప్పుడు విచిత్ర వీర్య మరణంతో అంతఃపురంలో ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి నెలకొంది. అసలు రాజు లేడు. ఎందుకు రాజు లేడు అంటే ఒక క్షణం కూడా సింహాసనం మీద భీష్ముడు కూర్చోడు. రాజు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, నెలకి కురవలసిన వానల్లో ఒక వాన ఆగిపోతుంది. ఒక వర్షం ఆగిపోతుంది కాబట్టి సస్యములు లభించవు, అంటే కావలసినంత పంట పండదు. కావలసినంత పంట పండదు కాబట్టి దేని ధర పెరగాలో దాని ధర పెరగదు, దేని ధర పెరగకూడదో దాని ధర పెరుగుతుంది. ఎప్పుడూ పెరగకూడనిది ఏది తింటే తప్ప మనిషి బతికి నిలబడలేడో, అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళకి లభ్యము కావాలో ఆ ధర పెరగకుండా ఉంచగలగడం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి తార్కాణం. బియ్యం దొరకట్లేదు, ముత్యాలు దొరుకుతున్నాయి అన్నారనుకోండి, రెండూ తప్పే. ముత్యాలు పేరగా దొరకకూడదు. ముత్యాలు షేరు 3 రూపాయలకి, బియ్యం షేరు 300 రూపాయలకి ఇస్తున్నారనుకోండి, అంటే ఏదో రాజ్యంలో తేడా వచ్చేసిందని గుర్తు. ముత్యాల ధర పడిపోయింది, అదిపోయింది వర్తకం, ఇప్పుడు దాని విలువ పోయింది. బియ్యం 300, ముత్యాలు తింటావా? ముత్యాల దండలు వేసుకుని తెచ్చిపోవాలి కదా, ఎందుకని? కాబట్టి ఇది రాకూడదు వ్యవస్థ. ఇది రాకుండా ఉండాలి అంటే రాజు సింహాసనం మీద ఉండాలి. రాజు సింహాసనం మీద ఉంటే ఒక లక్షణం ఉంటుంది,
రాజు సకల ప్రజల యొక్క అభ్యున్నతిని కోరి నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాడు. పైగా శత్రురాజులు ఎప్పుడు పొంచి ఉంటారు. శత్రురాజులు దాడి చేసి అప్పటి వరకు కూడా పెట్టినటువంటి ఐశ్వర్యం అంతకు ముందు ఉన్నటువంటి రాజుల యొక్క వైభవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదో కొత్తగా ఏర్పడిన రాజ్యం అనుకోండి, కొంత ఐశ్వర్యం ఉంటుంది. అప్పటికే మహాబలవంతుడైనటువంటి రాజు పరిపాలన చేసి ఉన్నాడనుకోండి, ఆయన దండయాత్రలు చేసి కూడపెట్టి తీసుకొచ్చినటువంటి నిధినిక్షేపములు, కట్టినటువంటి భవంతులు కొన్ని వేల సంవత్సరములుగా ఏర్పడిపోయినటువంటి వాటితో రాజధానీ నగరం పరిఢవిల్లుతోందనుకోండి, దొంగలు, దోపిడీదారులు, శత్రురాజులు వీళ్లు దోచుకోవడానికి పడుతుంది. అందుకని ఎంతమంది దోచుకుంటారో మీరు ఊహించలేరా. దోచుకోవడంలో ఒక ఉన్మాదం ఏర్పడుతుంది. అప్పుడు ఇది మనం చెయ్యవలసిన పనా అన్న యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఒక యజమాని చాలా కష్టపడి అందంగా ఒక భవంతిని నిర్మించుకున్నాడు. చక్క చక్కటి గాజువి, అందమైనటువంటి భగవన్ మూర్తులు నిలబెట్టి ఉంటాయి ఆ గదిలో. యజమాని లేనప్పుడు ఒక 50 మంది దొంగల ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళకి అయ్యో మనం ఇప్పుడు ఈ మూర్తిని పడగొట్టడం ఏమిటని ఏమైనా ఆలోచన ఉంటుందా, ఈ గాజు మందిరాన్ని బదలగొట్టడం ఏంటంటే ఏమైనా ఉంటుందా. వాడు దోచుకునేటప్పుడు అడ్డొచ్చినవన్నీ తోసేస్తాడు. తోసేస్తే అవన్నీ వికారమైపోయి ఆ ఉన్మాదానికి సాక్ష్యాలుగా నిలబడిపోతాయి తర్వాత ఇంట్లో జరిగినటువంటి పరిణామములు. మీకంతవరకు ఎందుకండి, హంపి విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించి తదనంతర కాలంలో రామరాయల వారు అకస్మాత్తుగా ఆ మోసపూరితమైనటువంటి యుద్ధంలో తుంగభద్రా నదికి అవతల వైపు బళ్ళకి ఆ కాగడాలు కట్టి చీకట్లో పంపించేస్తే సైన్యం వెళ్ళిపోతోందనుకుని తన సైన్యాన్ని పంపించేశాడు రామరాయలు. వాళ్ళు చీకట్లో తెప్పలు వేసుకుని నది దాటి ఈవల ఒడ్డుకు వచ్చి విజయనగర సామ్రాజ్యంలో రామరాయలు వారి ఏనుక్కి నల్లమందు పెట్టేశారు. అది ఉన్మానం వచ్చి ఆ రాజును కూడా ఎక్కించుకోకుండా కింద పారేశారు, చంపేశారు రామరాయలు వారు. రామరాయలు చచ్చిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో విజయనగరం కోటని 6 నెలలు దోచుకున్నారు. 6 నెలలు రాత్రిం పవళ్లు దోచుకున్నారు దాంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని. అంటే అంత కన్ను ఉంటుంది, అంత ఐశ్వర్యం ఉన్నటువంటి సింహాసనాల మీద, అటువంటి అంతఃపురాల మీద. కాబట్టి మీరు దాన్ని ఒక కాకతాళీయంగా ఏదో చాలా సామాన్యమైన విషయంగా మీరు భావన చేయకూడదు. ఇప్పుడు ఈ ఉద్విగ్నత ఎక్కడి వరకు ఎడుతుందంటే రాజ్యం అంతటా విస్తరిస్తుంది. సింహాసనం ఖాళీ అయిపోయింది. చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు, భీష్ముడు ఉన్నాడు మహానుభావుడు కూర్చోడు సింహాసనం మీద, రాజు లేడు. ఇప్పుడు తీర్పు చెప్పేవాడు లేడు. రాజు లేకపోతే, ప్రభువు లేకపోతే ఎవరికి తోచినటువంటి నీతి వాళ్ళు పాటించడం మొదలు పెడతారు. ధర్మము క్షీణించిపోతుంది లోకంలో. మళ్లీ దీన్ని దారిలోకి తేవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పటికి వంశాంకురం పుట్టాలంటే పుడతాడు, వాడు ఎప్పుడు తిరిగి పెద్దవాడు అవుతాడు, ఎప్పుడు వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పటికి ఇద్దరు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడికి సంతానం కలగలేదు, ఏ గ్రహణం పట్టిందో ఆ సింహాసనం మీద ఓ ప్రభువు కూర్చుంటాడా అసలు. ఇది కొమ్ములు తిరిగినటువంటి మహానుభావులైనటువంటి మగవాళ్లే డీలా పడిపోయేటటువంటి సందర్భం. అందున ఎన్నడూ అసలు అంతఃపుర స్త్రీగా ఒక మహారాణిగా, చంద్ర మహారాజు భార్యగా బయటికి రావడం కూడా తెలియనటువంటి సత్యవతీదేవి ఈ హఠాత్ పరిణామానికి ఎంత కిన్నురాలైపోతుందో అసలు ఆవిడ ఆలోచించగలదా ఏమైనా. ఇంకా ఎవరూ రాలేదు, దోచుకోలేదంటే ఒక్కటే కారణం, ఆనాడు దాశరాజుకి ఇచ్చాడు భీష్ముడు మాట, నేను వీళ్లకి వీళ్లకు పుట్టే బిడ్డలకి నేను ఈ సింహాసనం మీద కూర్చోపెట్టి కాపాడడమునందు నేను కృతకృత్యుడనవుతానన్నాడు. అందుకని రాజ్య ప్రతినిధిగా తాను రాజ్య రక్షణ చేస్తున్నాడు. భీష్ముడు నిలబడి ఉండగా ఎవరొస్తారు? ఇప్పుడు కొత్తగా ఓ ప్రయత్నం చేయడానికి మొన్ననేగా అంబా అంబాలికా స్వయంవరంలో రాజులందరూ కలిపి భీష్ముడి చేతిలో ఓడిపోయింది. భీష్ముడి యొక్క తేజస్సుకి భయపడి ఎవ్వరూ రాలేదు. కానీ ఎన్నాళ్ళరా, దానికో పరిమితి ఉంటుందిగా. ఎన్నాళ్ళు రాజప్రతినిధి పెట్టి పరిపాలిస్తారు రాజేడి? ఇంత సంక్లిష్టమైన పరిస్థితిని దిద్దవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది? ఇప్పుడు భీష్ముడా సత్యవత? ఉమాకాంతాజకాంతాజక అమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మనసం వా అపరాధం
విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.